హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల నేను హిస్టరీకి సంబంధించి సీనయ్య సార్ రాసినటువంటి పుస్తకం, అదేవిధంగా పాలిటీకి సంబంధించి కృష్ణ ప్రదీప్ సార్ రాసినటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్కి మంచి స్పందన వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ 2లో భాగంగా పేపర్ 2లో ఉన్నటువంటి సోషియాలజీ అనే ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి పుస్తకం. ఈ పుస్తకం వచ్చేసి సామాజిక నిర్మితి, వివాదాలు మరియు విధానాలు అనే ఒక టైటిల్ తోటి ఈ పుస్తకాన్ని, ఈ సోషియాలజీకి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని తెలుగు అకాడమీ వారు ప్రచురించడం జరిగింది. సో తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి ఈ పుస్తకం నేను గతంలో తీసుకోవడం జరిగింది. సో ఈ పుస్తకం ఫస్ట్ ఎడిషన్ అయినటువంటి 2016లో ఈ పుస్తకాన్ని నేను తీసుకున్నాను. సో దీని యొక్క కాస్టు అప్పుడు 135 రూపాయలు ఉంది. సో ఈ పుస్తకంలో మనం చూసుకున్నట్లయితే 5 చాప్టర్లు ఉన్నట్లు వీరు ఇవ్వడం జరిగింది. సో 5 చాప్టర్లు ఏంటివంటే, భారతీయ సామాజిక నిర్మితి, సామాజిక వివాదాలు, సామాజిక ఉద్యమాలు. ఈ సామాజిక ఉద్యమాల్లో భారతదేశంలో సామాజిక ఉద్యమాలు, తెలంగాణ సామాజిక ఉద్యమాలు, ఈ రెండు కూడా ఇందులో సబ్ టాపిక్స్. 4th యూనిట్లో తెలంగాణ ప్రత్యేక సామాజిక సమస్యలు, సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు. సో మొత్తం ఈ 5 చాప్టర్లకు సంబంధించినటువంటి అంశాల గురించి ఈ పుస్తకంలో ఇచ్చినట్లు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుగు అకాడమీ అని చెప్పుకోగానే వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుగు అకాడమీలో దొరుకుతుంది. సో ఒక స్టోరీ లాగా మనకు ఉంటుంది. సో కొంచెం టెర్మినాలజీ అనేది అర్థం కాకపోవచ్చు, కానీ చాలా వరకు డీటెయిల్డ్గా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. సో ప్రతి అంశం గురించి కూడా వీరు వివరంగా ఇచ్చినట్లు మనకు ఇందులో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో చాలా వరకు సమాజం అంటే ఏంటిది, సామాజిక మార్పులు అనేది ఏ విధంగా జరిగాయి అని మనకు ఈ పుస్తకంలో వీరు ఇవ్వడం జరిగింది. సో ఈ పుస్తకంలో మొత్తం మనకు ఎన్ని పేజీలు ఉన్నాయంటే 348 పేజీలు ఈ పుస్తకంలో ఉన్నాయి. సో ఇది నేను గతంలో తీసుకున్నటువంటి పుస్తకం. సో ఇటీవల తెలుగు అకాడమీ వారు చాలా వరకు చాలా పుస్తకాలను అప్డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని ఇటీవల ప్రకటించడం జరిగింది. సో వీటికి అదనంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తోడయ్యే అవకాశం ఉంది. కొన్ని టాపిక్స్ని, అవసరం లేని టాపిక్స్ని వీరు తీసే అవకాశం కూడా మనం కొత్తగా ప్రచురించేటువంటి పుస్తకంలో మనం చూడవచ్చు. సో కాస్ట్ కూడా అప్పటితోటి పోల్చుకుంటే పెరిగే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో గ్రూప్ 2లో భాగంగా సోషియాలజీకి సంబంధించి ఒకవేళ మనం చదవాలని అనుకుంటే తెలుగు అకాడమీ పుస్తకం తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇటీవల నేను శ్రవణ్స్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి శ్రవణ్ సార్ ఈ సోషియాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో సారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీరు ఆ వీడియోస్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించి ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందని సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీకు వీలుంటే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. సో మీకు వీలుంటే ఆ వీడియోస్ కూడా చూడొచ్చు, లేదంటే సొంతగా చదువుకుంటామని అనుకుంటే తెలుగు అకాడమీ వారు ప్రచురించే ఈ సామాజిక నిర్మితి, వివాదాలు మరియు విధానాలు అనే టైటిల్తో ఉన్నటువంటి ఈ పుస్తకం తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఈ పుస్తకాన్ని తీసుకోండి, లేదంటే వేరే పబ్లికేషన్ ఉంటే ఆ పుస్తకాలను కూడా మీరు చదువుకోవచ్చు. ఏదైనా మంచి యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే ఈ సోషియాలజీ అంశం పరంగా మనకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా సెర్చ్ చేయండి. సోషియాలజీ చాలా వరకు మనకు తక్కువగా మనకు అందుబాటులో ఉంటున్నాయి. యూట్యూబ్ ఛానలే కావచ్చు, లేదంటే మనకు బుక్స్ కానీ మనకు మార్కెట్లో చాలా తక్కువగా మనకు అందుబాటులో ఉంటాయి. అంటే మనకు పలానా స్పెసిఫిక్గా ఈ బుక్ తప్పకుండా తీసుకోవచ్చు అని మనం చెప్పే పరిస్థితి లేదు. సో మ్యాక్సిమం మీకు వీలుంటే ఈ తెలుగు అకాడమీ వారు ప్రచురించినటువంటి ఈ పుస్తకాన్ని తీసుకోండి. అదేవిధంగా ఏదైనా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఇది ఈరోజుకు సంబంధించినటువంటి వీడియో. సో ఇటువంటి మంచి వీడియోస్ కొరకు, అదేవిధంగా ఇటువంటి మంచి బుక్ రివ్యూస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని మీరు చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్నటువంటి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.